భారత్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో మూడు పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్ కు మరో షాక్ తగిలింది ఇండియా వన్డే సిరీస్ ఆడుతున్న విండీస్ కు తొలి వన్డేలో అదృష్టం కలిసి రాలేదు శుక్రవారం రాత్రి జరిగిన తొలి వన్డేలో మూడు పరుగుల తేడాతో ఓడిన ఆ జట్టుకు తగిలింది భారత్ కోసం సిరీస్ కు ఆ జట్టు ఏరుకోరి తెచ్చుకున్న వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ కరోనా బారిన పడ్డాడు తొలి వన్డే ముందు అతనికి కరోనా నిర్ధారణ కావడంతో హోల్డర్ ఈ మ్యాచ్ ఆడడం లేదు ఈ విషయాన్ని స్వయంగా జట్టు సారధి నికోలస్ పూరం టాస్ సందర్భంగా చెప్పాడు ఇది ఇలా ఉండగా అతడు తొలి వన్ తో పాటు పూర్తి సిరీస్ కు అందుబాటులో అనుమానమే నిబంధనల ప్రకారం కరోనా సోకిన వారు ఐదారు రోజుల పాటు క్వారంటైన్ లో గడపాలి ఆ ప్రకారం చూసుకున్న అతడు డే సిరీస్ కు అందుబాటులో ఉండేది డౌటే ఇక నిన్న వెస్టిండీస్ తో తొలి డే ముగిగా రెండో డే రేపే జరగనుంది ఇక మూడో డే బుధవారం అనగా ఇరవై ఏడవ తేదీన జరగాల్సి ఉంది ఈ డేట్ ప్రకారం హోల్డర్ ఇరవై ఏడునే క్వారంటైన్ పూర్తి చేసుకుంటాడు మరి ఆ చివరి డే లో హోల్డర్ ను ఆడిస్తారా లేదా అనేది అనుమానమే ఎందుకంటే ప్రాక్టీస్ ఫిట్నెస్ కారణంగా చివరి డే ఆడేది కష్టమే మరి దీంతో డే సిరీస్ కు ఖచ్చితంగా హోల్డర్ దూరమైన